సంగం వెలుగు కార్యాలయంలో వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం నవరత్నాల పేరుతో కులం మతం తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరల అధికారం చేపట్టడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి టీడీపీ వారి సహకారంతో నిధులు మంజూరు చేయించారని అన్నారు. నవంబర్ 2 దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి సందర్భంగా నిర్వహించే మెగా జాబ్ మేళాను యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ శంకర్ రెడ్డి, గృహసారథుల కన్వీనర్ మల్లికార్జున్ రెడ్డి, నాయకులు కరీముల్లా, దువ్వూరు సొసైటీ అధ్యక్షులు మదన్మోహన్ రెడ్డి, పెరుమాళ రవీంద్రబాబు, వేణు, శివ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమైతే చెప్పాడో ఆ నవరత్నాలన్నీ మన రాష్ట్రం విడిపోయి మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కూడా మనం ప్రజలకు చెప్పిన మాట ప్రకారం వాళ్ళకి ఇచ్చిన మాటను నెరవేర్చాలి. మాట తప్పని మనం చెప్పని నేతగా నేటికి సుమారు మన ఆత్మకూరు నియోజకవర్గాల్లోనే కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా 1000 కోట్ల రూపాయలు నేరుగా వారి అకౌంట్లో వేయడం జరిగింది. వాటిల్లో మన సంఘం మండలంలో 174 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారి బటన్ నొక్కి కులం మతం ప్రాంతం చూడకుండా వారికి అండగా భరోసాగా ధైర్యాన్ని నింపేదానికి వేయటం జరిగింది. పేద ప్రజల జీవితాల్లో ఆ కరోనా కష్టకాలం 2 సంవత్సరాలు వెలుగులు నింపేదనే సందర్భంగా మీ ద్వారా మనం చేస్తాము. అనేక కార్యక్రమాలు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి, సచివాలయ వ్యవస్థ అయితేనేమి, విలేజ్ క్లినిక్లు అయితేనేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, విద్యకి పిల్లలకి తోడుగా వాళ్ళ తల్లిదండ్రులకు అమ్మఒడి అయితేనేమి, వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి, వైఎస్ఆర్ చేయూత అయితేనేమి, నాణ్యమైన విద్యను అందించడం అయితేనేమి, నాణ్యమైన భోజనం ఇవ్వడం అయితేనేమి, అదేవిధంగా ఆటో కార్మికులకి, అదేవిధంగా వారు ఎందుకున్న చేతి వృత్తులకి, అనేక మందికి మహిళలకి నేరుగా సంవత్సరానికి 10,000 రూపాయలు కాపులు వేస్తాం అయితేనేమి, అదేవిధంగా టైలరింగ్ చేసుకునే వాళ్ళకైతే అనేక రంగాల్లో ఒకటి చేశాడు అనేది లేకుండా ఏదైతే చేశాడో అన్నీ కూడా పేద ప్రజలకి వాళ్ళు ఆర్థికంగా ముందరకుపోయేదానికి, వాళ్ళు ఆర్థికంగా బలపడేదానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆయన చెప్పిన వాగ్దానాన్ని సుమారు 95% మొత్తం నెరవేర్చి మీ మద్దతు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ త్వరలో ప్రజల ముందరకు వచ్చే స్థానభావం ఉందని సమగ్రంగా మనవి చేస్తూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఈ రాష్ట్రంలో 2వసారి మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రజలు మద్దతు ఇవ్వడం ఖాయం. అదేవిధంగా మన ఆత్మకూరు శాసనసభ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం. ఈ మధ్యకాలంలో మన విక్రమ్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మన ఆత్మకూరు నియోజకవర్గంలో టీటీడీ సహకారంతో 58 దేవస్థానాలు టీటీడీ సహకారంతో 1 దేవస్థానం 10 లక్షల మంజూరు చేయడం జరిగింది. ఈరోజు టీడీడీ సహకారంతో మంజూరు చేసినందుకు మా ఆత్మకూరు శాసనసభలు సంఘం మండలి ప్రజానీకం తరఫున వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడం ఖాయం. డంకా బజాయించి మరి అత్యధిక మెజార్టీతో మళ్ళీ ముఖ్యమంత్రి బాధ్యతలో జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరిస్తారని సందర్భంగా మీ ద్వారా మనం చేస్తూ సెలవు చేసుకుంటాం. ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో నిరుద్యోగ యువతీ యువకులకు అండగా తోడుగా నీడగా నిలవాలని వరుసగా 2వసారి రేపు దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి రోజు ఆత్మకూరు ఇంజనీరింగ్ కళాశాలలో జాబ్ మేళా, మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాలోనే నిరుద్యోగుల యువతీ యువకులందరూ దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన కోరుతున్నారు.